సూర్య, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఈసారి నేను ముంబైకి మేయర్ అయిపోవాలి. అయిపో. ఏందైపోయేది? అంత ఈజీ కాదు. అవతల అపోనెంట్ అరుణ్ గోఖలే. అతనికి సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ సపోర్ట్ ఉంది, స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది. ఇప్పటికి వరుసగా 2 సార్లు గెలిచాడు. హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు. నుంచుంటేనే కదా ఏది హ్యాట్రిక్. అదే నుంచోపోతే నజీర్ ఏక్ స్ట్రాంగ్ ధమ్కి దేదో. నెక్స్ట్ మేయర్ ఎలక్షన్ నుంచి నువ్వు తప్పుకోవాలి. భాయ్ చెప్పాడు. భాయ్ కాన్ సూర్య. భాయ్ ఓ కాన్. నేను ఇప్పటి వరకు ఆ పేరు వినలేదు. జల్దీ సున్ లోగే. జాన్తే ఓ కిస్సే బాత్ కర్ రహే హో తుమ్ ఇస్ షహర్ కే మేయర్ సే. కానీ బుల్లెట్ కి మేయర్ ఎవరో తెలీదు. మీ సూర్య భాయ్ కి చెప్పు, నెక్స్ట్ మేయర్ ని కూడా నేనేనని. వినట్లేదు. లేపేనా? చంపదు. కానీ వాడికి మనం చంపే గలం అని తెలియాలి. నమస్తే సార్. నమస్తే సార్. సూర్య భాయ్ అంటే ఎవడో తెలియదు అన్నాడు కదూ. ఇప్పుడు చూడు, మన పేరు ఢిల్లీ దాకా వినపడుతుంది. పొద్దునే ఫోన్ చేసి బెదిరించారు. వాడి పేరేంటి? సూర్య భాయ్. ఇంత పవర్ లో ఉంటే మనకే వార్నింగ్ ఇచ్చాడంటే వాడికి గట్స్ ఉండాలి, లేదా బ్రెయిన్ అని ఉండాలి. ఎందుకు ఎడుతున్నావు? సిద్ధి వినాయక్ మందిర్ చాకరాయావు. కల్ పిర్వమ్. డోంట్ బి ఫూలిష్. నువ్వు మేయర్వి. అది కాదు సార్, నీకు వాడి సంగతి తెలీదు. అవునయ్యా తెలీదు. ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఎలక్షన్ లో నిలబడను. నువ్వు నిలబడకపోతే నేను చెప్పేస్తాను. అలా కాదు సార్, వాడుండగా నేను పోటీ చేయను. వాడు చేస్తే చేస్తావా? ముందు వాడి చంపేయండి. టెన్షన్ తట్టుకోలేక చస్తుందా? 2 రోజుల్లో వాడు పోతాడు. ఢిల్లీ నుంచి మనుషులను పంపిస్తున్నాను, వాళ్ళని కొంచెం గైడ్ చేయి. సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. వాడిని ఫాలో అయ్యాను. వాడు సూర్య కాదు, సూర్య బాయ్. ఈజ్ రన్నింగ్ ఏ గ్యాంగ్, వెరీ డేంజరస్. వాడు ఎంత డేంజరస్ అంటే మీ అమ్మాయినే ట్రాప్ చేశాడు. వాట్? ఎస్ సార్, షీఈస్ ఇన్ లవ్ విత్ హిమ్. వాడు ఎక్కడ ఉంటాడు? నమస్తే సార్. నమస్తే. What the hell is happening here? Huh? మీరే కదా సార్, ఖాళీగా ఉండకుండా ఏదో పని చూసుకోమన్నారు. ఆఫీస్ ఓపెన్ చేశాను. సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఇంప్రెసివ్, వెరీ ఇంప్రెసివ్. ఎవరు ఎవరు వీళ్ళందరు? నా స్టాఫ్ సార్. స్టాఫ్? వీళ్ళందరూ లాస్ట్ టైం ఎన్కౌంటర్లో మిస్ అయిన వాళ్ళు. ఎనీ కమీన్ కుతేగలందరినీ పొగిసి ఏం చేస్తున్నావు ఇక్కడ? హైటెక్. ముంబైలో ఉన్న పెద్ద పెద్దోళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, అడ్రస్లు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బిజినెస్ సార్, వాళ్ళంతా మా కస్టమర్స్. షట్ అప్! నాటకాలు ఆడుకు, స్ట్రైట్ గా మాట్లాడు. మీరు తట్టుకుంటానంటే స్ట్రైట్ గా మాట్లాడతాను సార్. మీ దయ వల్ల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్. గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు. ముంబైలో బాయ్ అనేవాడిని లేకుండా చేసి పారేశారు సార్. ఇండియా దిక్కులేంది అయిపోయింది. ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు? ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు? కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్. మీ పోలీసులు, మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది. అలాంటి మాఫియాని తొక్కేస్తారు సార్. ఏం చేసింది సార్ మాఫియా? మేమన్నా పబ్లిక్ని చంపేస్తున్నాం, రోడ్డు మీద పడి రీప్లేమ్ చేస్తున్నాం, లేదే ఇండియాలో మీరు ఏమీ చేయలేని డబ్బున్న బడా బడా సాల్తీలతో ఆడుకుంటాం సార్. ఏంటి సార్ మీ ప్రాబ్లం? ఏంటి సార్?
సార్ ఆకలేస్తుందంటే ఎవడు అన్నం పెట్టాడు సార్? అదే 1,000 రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ పడితే కారిపోతుంది సార్. అరగంటలో 1,00,000 రూపాయలు వస్తాయి. నేను వచ్చింది అందుకే సార్. ఏ ముంబై షహర్కు కర్వానే ఆయం. ఐ బిలీవ్ ఇన్ వార్, నాట్ ఇన్ మొరాలిటీ. సార్ యుద్ధం చేతగా ఉన్నాడే ధర్మం గురించి మాట్లాడతాడు సార్. సార్ ఒక కుక్కను వదిలేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే, అడిగితే తంతాను అంటే ఇమ్మోర్లా కాదా సార్? అదే ఒక గుర్రాన్ని వదిలి అది ఎంతవరకు వెళ్తే అంతా నాదే, ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్టే అశ్వమేధ యాగం సార్. దీని గురించి మనం గొప్పగా చదువుకున్నాం. ఇప్పుడు నేను చేసేది అదే సార్. మళ్ళీ ముంబై మాఫియాతో కలకలు అడుగుద్ది గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. మీరు నరకలేదు సార్, 100 రూల్స్ అడ్డు వస్తే మీకు. మీకన్నా కూతురు గుర్తొస్తుంది సార్, పాపం అనిపించింది నాతో లవ్లో. ముంబైలో నాకు మీరే మొగుడని తెలిసేదాన్ని పడేశాను సార్. నన్ను ఏం చేయకండి సార్, పాపం చిత్ర తట్టుకోలేదు, చచ్చిపోద్ది. మీ దగ్గర ప్రూఫ్ లేదు సార్. ఒకవేళ 8 ట్రై చేసినా ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి. నా వెనక ఎవరెవరు ఉన్నారో మీకు తెలియదు సార్. వాళ్ళందరికి నేను కావాలి సార్. మీ ఒక్కలే నా మీద కోపంగా ఉన్నారు. హలో, ఆ చిత్ర, ఆ ఒక్క నిమిషం ప్లీజ్ సార్, నా మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేయకండి. మళ్ళీ దయానాయకని దింపకండి సార్. థ్యాంక్ యూ సార్. చిత్ర, నువ్వెప్పుడు నీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు ఏంటి? ఏముంది చెప్పడానికి, అమ్మ లేదు, నేను డాడీ ఉంటాం. నువ్వు మీ డాడీతో ఎందుకుంటలేదు? మా డాడీ టౌన్ సైడ్ ఉంటారు, నా కాలేజ్ ఏమో జుహు దగ్గర అని ఇక్కడే ఫ్రెండ్ రూమ్ లో ఉంటాను. అంకుల్ ఏం చేస్తుంటారు? హిస్ అ కమిషనర్. కమిషనర్? ఏ కమిషనర్? సిటీ పోలీస్ కమిషనర్. పోలీసా? చిత్ర, నాకు ముందు ఎందుకు చెప్పలేదు? ఏమైంది? ఏమైందంటే చిత్ర, వాళ్ళు పోలీసులు, ఈ లవ్ గివ్ నచ్చదు, నా మీద అడ్డ వెనక వేసేసి లోపల వేసుకుమ్మేస్తే ఏంటి పరిస్థితి? ఎవరు వేస్తారు? మీ నాన్న చిత్ర, మీ నాన్న. మా డాడీ వేస్తే నేను ఊరుకుంటానా? ఊరుకోక ఏం చేస్తావు చిత్ర? స్టేషన్ కొచ్చి సెల్ ఓపెన్ చేసి నీ చేయి పట్టుకుని తీసుకెళ్లిపోతాను. తీసుకెళ్ళి ఏం చేస్తా? ఐ హావ్ మై ప్లాన్. చక్కలు గింతున్నాయి నీకు? లేదా? నిన్ను వేసేయడానికి ఢిల్లీ నుంచి 10 మంది దిగారు. సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ పంపించాడంట. ఎన్నింటికి వేస్తున్నారంట? రేపు తెల్లవారుజామున 4 గంటలకు స్పాట్ పెట్టారు. దానికంటే ముందు మనం వేసేస్తా పోలా సార్? ఇప్పుడే ఢిల్లీ నుంచి దిగాం, అతని ఫోటో డీటెయిల్స్ పంపిస్తే ఫినిష్ చేసి వెళ్ళిపోతాం. మా కుర్రాళ్ళని పంపిస్తాను, అన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఈలోపు మీరు ఫ్రెష్ అప్ అవ్వండి సార్. ఇప్పుడే కదా ఫోన్ చేసా, అప్పుడే ఎలా వచ్చావు? నేను కొంచెం ఫాస్ట్ సార్. మీకు డబ్బు ఇమ్మన్నారు, ఆ బీర్ కేసు బిర్యానీ లోపల పెట్టమ్మా. ఎంతమంది వచ్చారు? 10 మంది. ఇంకో 5 మంది తేవాల్సింది. ఎంతమంది వస్తారు? నీకు ఎందుకురా ఫోటో? ఇవ్వు. ఏ ఫోటో? ఆ సూర్య గడి ఫోటో. అక్కడ ఎలా ఉంటాడో మాకు తెలియాలి కదా. ఫోటో వస్తుంది, ప్రింట్ వేస్తున్నారు, 30-40 సైజ్. అంతెందుకు వేస్తున్నారు? గుర్తుపట్టాలి కదమ్మా.
ఈ లోపల బీరులు తాగేసి బిర్యానీ తినండి. నీ పేరేంట్రా? నా పేరు కూడా సూర్యనే. సారీ బాస్, బిర్యానీ సరిగ్గా పేలలేదు. పేలితే నువ్వు ఇలా చూసుండడు కాదు. నువ్వేంటిక్కడ? అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ? పదం అసలు నువ్వేం చేస్తున్నావు? చేతిలో ఈ గన్ ఏంటి? అసలు ఈ టైంలో ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ గురించి వచ్చాను. నువ్వేంటో కళ్ళారా చూద్దామని వచ్చాను. నీ గురించి మా నాన్న చెప్తే నమ్మలేదు నేను. నన్ను ప్రేమించిందంతా అబద్ధమేనా? ఇదంతా మోసమా? Hey! Hey! Drop the gun! Surya! Surya, I'll kill you! Drop the bloody gun! అవును, నేను మోసం చేశాను. నేను వాడుకొచ్చిన దగ్గరే. మీ నాన్న గురించి చెప్పిందంతా నిజమే, కానీ నా ప్రేమబద్ధం కాదు. నేను నిజంగానే లవ్ చేస్తున్నాను. ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. నా వైపు అలా అసహ్యంగా చూడకు, తట్టుకోలేకపోతున్నాను. అలా చూడొద్దు. ఈ ప్రపంచం అంతా నన్ను నమ్మకపోయినా పర్లేదు, నువ్వు నమ్మితే చాలు. ఈ ప్రపంచం అంతా నమ్మినా నేను మాత్రం నమ్మను. ఇప్పుడు కూడా నువ్వు తప్పించుకోవడానికి నన్ను అడ్డం పెట్టుకున్నావు. Hey, it's Chudu. I love you. Ninne, na kallaloki chudu. I love you.